జెండ చాటున ఉన్న బిడ్డలందరం కూడా అమ్మ కడుపులో ఉన్న బిడ్డలకి ఎంత సంరక్షణ ఉంటుందో గులాబీ ఉంటదని బాధ్యతలు స్వీకరించిన నవ యువ శక్తి యువ కెరటం కుర్చీలు కొంచెం అక్కడిక్కడ ఉన్నాయా అన్న, కొంచెం సందుందా, లేచి నిలవండి, ఇక్కడ సందుందా, కొంచెం లేచి కాబట్టి లేచి నిలవని ఆడేటోళ్ళు ఆడగలిగేటోళ్ళు కొంచెం అక్కడక్కడ ఆడు, ఏం పర్వాలేదు. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా, మన గుండెల నిండా ఆడగడ్డ మీద గులాబీ జెండా. రాలే రాలే పాట కనుకొస్తాను, ఎలా తెలంగాణ కట్ట మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరాలే కేటీఆర్ గులాబీ జెండా, మన గుండెల నిండా తెలంగాణ కట్ట మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేటీఆర్ గులాబీ జెండా. హలో ఫోర్టీ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కి తారక రామారావు గారిని మరి వేదిక మీద మీ సాధనంగా ఆహ్వానిస్తా ఉన్నాము. పార్లమెంటరీ కమిటీ పార్లమెంటరీ ముఖ్య నాయకుల యొక్క మీటింగ్ కోసం వచ్చేసినటువంటి వారికి స్వాగతం చూసుకోవడం, అదేవిధంగా కే కేశవరావు గారు వార్డ్ కంట్రోల్ సెక్రటరీ గారు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా కొప్పుల ఈశ్వర్ గారు సంక్షేమ శాఖ మంత్రులు, అదేవిధంగా లోకల్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా చెన్నమనేని రమేష్ రావు గారు, రసమయం బాలకిషన్ గారు, సతీష్ కుమార్ గారు, అదేవిధంగా రవిశంకర్ గారు, మరి పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, మరి వారితో వచ్చినటువంటి ఎమ్మెల్సీలందరూ కూడా స్వాగతం సుస్వాగతం. మన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తొలిసారి కరీంనగర్ గడ్డ మీద అడుగుపెట్టిన మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన యువ నాయకులు కేటీఆర్ గారు మన గులాబీ జెండను నింగికెత్తున్న శుభ సందర్భంలో అందరి చప్పట్లు మోగాలి. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేటీఆర్ గులాబీ జెండా, మన గుండెల నిండా కరీంనగర్ పార్లమెంట్ గంగుల కమలాకర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మనం ఎప్పుడెప్పుడు పార్లమెంట్ మన ఈనాటి అతిథి కల్వకుంట్ల తారక రామన వేదికకి మరి గంగుల కమలాకర్ గారిని అధ్యక్షత వహించాల్సిందిగా ప్లీజ్. పిలవాల్సింది ఏం చేయండి అంటే ఫస్ట్
ఏ నరేంద్ర రెడ్డి గారు ఒకసారి రండి. శంకర్ కొంచెం శంకర్ కొంచెం ఇప్పుడు జై తెలంగాణ. దయచేసి సమావేశం ప్రారంభం చేసుకుంటాం. దయచేసి కుర్చీలను కూర్చోవాల్సి కోరుతున్నాం ప్లీజ్. అందరు కూడా అందరూ సభా ప్రాంగణం రావాల్సిన కోరుతున్నాం. సభా ప్రాంగణం వచ్చిన వారు కూర్చోండి దయచేసి. కాలేజితమైంది బాబు ఒక గ్యాలరీ. పోలీస్ ఆ బ్యారికేడ్ చేయరా, బ్యారికేడ్ తీసే సందర్భం ఆలోచించండి ప్లీజ్ ప్లీజ్. సమావేశంలో రాని వాళ్ళు ప్రాంగణం రాండి, వచ్చిన వారు కూర్చోండి ప్లీజ్. ఇన్స్పెక్టర్ టూటోన్ ప్లీజ్ ఆ బ్యారికేడ్ తీయండి. జై తెలంగాణ. గౌరవనీయులు ప్రప్రదంగా వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.